కరోనా మహమ్మారి పూర్తిగా వెళ్లిపోయిందనుకునేలోపు ఆ మహమ్మారి మళ్లీ మరో రూపాంతరం మార్చుకుని JN1 అనే కరోనా కొత్త వేరియంట్ కేసులతో కలకలం సృష్టిస్తోంది. దీనికి సంబంధించిన తొలి కేసును ఈ ఏడాది సెప్టెంబర్లో అమెరికాలో గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ తర్వాత ఈ సబ్ వేరియంట్కి సంబంధించిన 7 కేసులనే చైనాలో కూడా గుర్తించారు. ఇప్పుడు ఆ తరహాలోనే డిసెంబర్ 8న కేరళలో 78 ఏళ్ల మహిళలో ఈ వేరియంట్కి సంబంధించిన తేలికపాటి లక్షణాలను గుర్తించారు అధికారులు. ఈ కేసులు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తాయేమోనని శాస్త్రవేత్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే కరోనా కూడా ఇలానే నెమ్మదిగా వచ్చి ఆ తర్వాత ఊహకందని రీతిలో శరవేగంగా వ్యాపించింది. ఆమెకు RT-PCR పాజిటివ్గా నమోదు చేశారు వైద్యులు. ఇది ఓమిక్రాన్ సబ్ వేరియంట్ BA.2.86 లాంటి వేరియంట్గానే పరిగణించారు. అయితే ఈ రెండింటిలో ఒకే ఒక్క మార్పు ఉంది. ఈ JN.1 వేరియంట్లో వైరస్ ఉపరితలం చిన్న స్పైక్లను పోలి ఉన్నందున స్పైక్ ప్రోటీన్గా వ్యవహరించారు. అలాగే ఇది మానవులకు సులభంగా సోకే సామర్థ్యం ఉన్నవ్యాధిగా కనిపించడమే శాస్త్రవేత్తలను ఒకింత కలవరపరుస్తోంది. దీని గురించి అప్రమత్తంగా ఉండటం అనేది కీలకమే కాని భయపడాల్సిన అవసరం లేదన్నారు డాక్టర్లు. ఇప్పటివరకు రోగుల్లో దీనికి సంబంధించి జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. కొందరి రోగుల్లో తేలికపాటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా కనిపించినట్లు పేర్కొన్నారు. అయితే రోగులు జస్ట్ 4 నుంచి 5 రోజుల్లోనే మెరుగై డిశ్చార్జ్ అయి వెళ్లిపోతున్నారని అన్నారు.